నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఎల్వాద్ గ్రామ పంచాయతీ మరియు వడ్గం పంచాయతీలో మొరం అక్రమ రవాణా ఆగడం లేదు. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏలేగాన్ లాంటి ఓలా సూర్యాపూర్ ఇట్లాంటి గ్రామ పంచాయతీలలో మనకు మొరం తోగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ గతంలో కూడా మాకు ముదల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాదు వస్తే మేము ఇమీడియట్ స్పాట్ రెస్పాండ్ అయినాం. కిల్లర్కి పోయేసరికి మళ్ళీ అక్కడ ఎలాంటి మిషనరీ కానీ లేకుండా సిట్యుయేట్ అయిపోయి అక్కడ తీసేయడం జరిగింది. మాకు ఏ కాల్ వచ్చినా కానీ మీ ఇమీడియట్ ఒకరోజు డిలే కావచ్చు, కానీ తెల్లారి నెక్స్ట్ డే మరో రోజు మళ్ళీ విజిట్ చేసి యాక్షన్ అనేది కంపల్సరీ తీసుకుంటాం. మనం పర్మిషన్ అనేది మనము ఎల్వత్ పంచాయతీ పరిధిలో మన గ్రామం కింద అక్కడ మనం 4 మెంబర్స్కు ఇవ్వడం జరిగింది. 4 మెంబర్స్ పేరు మీద టెంపరీ పర్మిట్ తాత్కాలిక పర్మిట్ అని ఉంటుంది. నేషన్ వల్ల ఒక 10,000 కిలోమీటర్స్కు అది ఇవ్వడం కూడా జరుగుతుంది. పర్మిట్ మొత్తం వీటి మీద మొత్తం కూడా మనకు 27 లాక్స్ అరౌండ్ 27 లాక్స్ దాకా మనకు అమౌంట్ పే చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా. అంతా కూడా లాస్ అనేది లేదు. అడగండి మీరు. కుమార్ స్టాండర్డ్ మైన్స్ అండ్ జియాలజీ ఇన్ఛార్జ్ నేను. నేను 2018లో అక్టోబర్లో ఇక్కడికి నిర్మల్కు రావడం జరిగింది. యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మొత్తం మా కార్యాలయంలో సిబ్బంది మొత్తం 3 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. 3 ఇంట్లో ఒకటి వేకెట్ ఉన్నది. ఇద్దరం మాత్రమే వర్క్ చేస్తున్నాం మేము. అతను కూడా వేరే జిల్లా నుంచి నాగరికారం నుంచి డిప్యుటేషన్ మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అతను అటు డిప్యుటేషన్ వేయడం జరిగింది. దూర ప్రాంత దృష్ట్యా డైరెక్టర్ చేయడం జరిగింది. దీంట్లో నేను నిర్వహించగలను. దీంట్లో మనకు బైంస మెయిన్ ఏంటంటే మనకు బైంస డివిజన్ కింద మీరు ఇటుకబట్టిలు అంటారు కాబట్టి ఇటుకబట్టిలు ఒక 5 మెంబర్స్ వానల్పాడులో 2, కర్నూలులో 1, తర్వాతకి ముద్దుగల కింద 1, లీజ్ హోల్డర్స్ ఏది కట్టేది అనగా ఖంజ నీది అనేది వస్తుంది 30%. సపోజ్ మనం 30 రూపాయలు సినేజ్ బి కట్టింది అనుకోండి, 100 రూపాయలు సినేజ్ బి కట్టింది అనుకోండి, 30 రూపీస్ ఖంజ నీది అనేది అడిషనల్గా వస్తుంది అన్నట్టు. ఆ అడిషనల్ నీది ఏం చేస్తారంటే అక్కడ వెల్ఫేర్ ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో ఈ మైనింగ్ యాక్టివిటీస్ ద్వారా ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళ కోసం వాళ్ళ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అది మంత్రి గారి ఆమోదంతో, జిల్లా మంత్రి గారి ఆమోదంతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇనిషియేషన్ తీసుకొని ఆ ఫండ్ అనేది రిలీజ్ చేస్తూ వాళ్ళ డెవలప్మెంటల్ కానీ స్కిల్ డెవలప్మెంట్స్ కానీ వెల్ఫేర్ డెవలప్మెంట్స్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు, తర్వాతకి ఏదో మెడికల్ సంబంధించిన కానీ ఎడ్యుకేషన్ కానీ వీటికి సంబంధించి ఖర్చు పెట్టడం జరుగుతుంది. నోటీసులు ఇచ్చినాం కంపల్సరీ. మీరు యాక్షన్ తీసుకుంటాం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే కన్సర్న్ తహసీల్దార్కు చేసి లెటర్ రాసి దాన్ని జప్తు చేయడానికి మేము యాక్షన్ తీసుకుంటాం. అట్లా ఎవరైనా మీ నోటీస్ ఇచ్చి 15 డేస్ 20 డేస్ మీకు టైం ఇస్తాం. వాళ్ళకు టైం ఇచ్చేసి మీరు చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే మాత్రం కన్సర్న్ తహసీల్దార్కు లెటర్ చేసి యాక్షన్ ఎక్స్ట్రా యాక్షన్ తీసుకోమని చెప్పేసి జాయింట్గా తీసుకుందామని చెప్పేసి లెటర్ రాయడం జరుగుతుంది.